భూయ భూయ సర్వమంగళమాంగళ్యూతాని రాజోటి ప్లీజ్ రెస్పాండ్ రాజోటి ప్లీజ్ మేడం గారు వచ్చారు గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన శాఖ మంత్రి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ గర్ల్స్ ఉన్నారు మేడం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్మరూపాభ్యామ్యాదేవి సర్వమంగళ ఉదాహృతీనాది పరిపూర్ణ ఆరోగ్య అఖండ రాజయోగ సిద్ధిరస్తు ఆచంద్రార్థ వంశావృత్తిరస్తు సహనాదేవాయ ఓం శాంతి మనం ఎంతగానో సంతోషపడుతున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి సెక్రటరీ గారు గౌరవనీయులు శ్రీ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఎంచుకోవడం జరిగింది. మరి దేవిని మనం ఈ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన అప్పటి డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఈ టీచర్స్ డే సందర్భంగా మనం మరి ముఖ్యంగా మరి మనం ఎవరికైతే మోస్ట్ సార్ సార్
సాధారణంగా సన్మానం చేస్తున్నారు సూర్య కుమార్ గారు, సూర్య కుమార్ గారు అడగండి మేడం. సూర్య కుమార్ గారు సార్ రెడ్డి ఎల్ విశ్వనాథన్ గారు గతంలో అయోధ్య రామమూర్తి నాయుడు గారు శ్రీరామమూర్తి నాయుడు గారు ప్లీజ్ వారిని సాధారణంగా సన్మానిస్తున్నారు. తరువాత అక్షయ ద్వారకారెడ్డి గారు 1948 సంవత్సరంలో ఉద్యోగంలో చేరి మంచి శ్రీకాళహస్తిలో పనిచేస్తున్నారు. ఇవాళ చేశారు వారిని ఆ ప్రిన్సిపల్ గారు సన్మానించినట్లుగా కోరుతున్నాను. ఎం చంద్రశేఖర్ గారు, ఎం చంద్రశేఖరమూర్తి గారు మూర్తి గారు అండి, ఎంవిఎస్ఎల్ మూర్తి గారు ప్రిన్సిపల్ మైలాపురం ఆర్జేసి, ఎం సూర్యనారాయణ గారు తెలుగు బీజేపీ, ఎం సూర్యనారాయణ గారు 1987 సంవత్సరంలో ఉద్యోగంలో చేరి తీసుకోవడం వలస సీతంపేట గారి శ్రేణీంద్ర జేఎల్ ఇంగ్లీష్ ఎస్ఓఈ కమాండర్ గారు, జన్ కళ్యాణ్ బ్రహ్మ గారు, కళ్యాణ్ బ్రహ్మ గారు అండి, సీఎస్ సచిన్ కొడి గారు 1992 సంవత్సరంలో పీజీగా జాలి, భవానీ ప్రసాద్ ఈరోజు దేవుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత పూజించేటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు అనంటే ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు గురుకులంలో ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి గురు పూజోత్సవ సభకు రావడం జరిగింది. గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులు మంచి ప్రతిభ కనబర్చినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈరోజు బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు గిరిజన విద్యకి మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉంది అని అంటే, ఈరోజు ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 9 ప్రమాణాలతోటి ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడాను 9 ప్రమాణాలతోటి ప్రపోజల్స్ కూడా రెడీ చేయడం జరిగింది. ఎందుకనంటే గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో మంచి ఫెసిలిటీస్ అవ్వచ్చు, అదేవిధంగా స్టాఫ్ ల్యాకింగ్ ఎక్కడుందో అక్కడ కూడా మంచి స్టాఫ్ని ఇచ్చే దిశగా ఈరోజు 9 ప్రమాణాలతో ప్రపోజల్స్ తీసుకొని వాటన్నిటినీ కూడాను భవిష్యత్తులో ముందు 2 సంవత్సరాల మొత్తం అన్నీ కూడాను క్లియర్ అవుట్ చేసి అన్ని ఫెసిలిటీస్ని పిల్లలకు కల్పించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులకి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.